ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ను ఎంతగానో ఆదరిస్తూ మరి ఎంతోమందికి చేరవేస్తూ ఎందరో జీవితాలలో అద్భుతమైన వెలుగులు నింపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైన విశేషమైన సంకల్ప ధ్యానాన్ని చేసుకుంటున్నాం. మనం గతంలో గర్భాశయం సమస్యలపై వాటి యొక్క కారణాలను గురించి తెలుసుకుని ఉన్నాం. మరి ఈ వీడియోలో ఆ సమస్యలను అధిగమించేందుకు ఒక చక్కటి సంకల్ప ధ్యానాన్ని మనం చేసుకుంటున్నాం మిత్రులారా. మరి ధ్యానానికి ఉపక్రమిద్దాం. హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. కుర్చీలో కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. ఏ ఆసనమైతే మీకు ఒక గంట సమయం సుఖంగా మీ శరీరము సహకరిస్తుందో ఆ ఆసనాన్ని తీసుకోండి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. దానిని బయటకు వదులుదాం. మరొక్కసారి దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. మనలోని ఒత్తిడి, ఘర్షణ, దుఃఖము అన్నీ బయటకు వెళుతున్నట్టు ఫీల్ అవుదాం. దానిని బయటకు వదులుదాం. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. దానిని బయటకు వదలండి. ఇప్పుడు మీలో జరుగుతున్న సహజమైన సున్నితమైన స్వాభావికమైన శ్వాసను గమనించండి మిత్రులారా. మీలోకి వస్తూ పోతూ ఉన్న ప్రతి శ్వాసను ఒక సాక్షిలాగా గమనిస్తూ కూర్చుందాం. ఎలాంటి ప్రయత్నమూ చేయవద్దు. మనస్సులో ఏ ఆలోచనలు లేవు. కేవలం శ్వాస మీద ధ్యాస. మీ యొక్క పూర్తి ఏకాగ్రతను మీలోకి వస్తూ పోతూ ఉన్న ప్రతి శ్వాసను గమనించండి. ప్రతి శ్వాసకి మధ్యలో ఉన్న ఆ అద్భుతమైన శూన్యాన్ని గమనిస్తూ కూర్చోండి. నా ద్వారా వచ్చే ఈ సంకల్పాలను చక్కగా వింటూ
మీ ధ్యాన ప్రక్రియను కొనసాగించండి మిత్రులారా. ఈ అద్భుతమైన ధ్యాన ప్రక్రియకు నా దగ్గరకు విచ్చేసి నాతో కూర్చుని ధ్యానం చేసి వారి యొక్క శక్తి స్థితి జ్ఞానం నాకు ఇవ్వవలసిందిగా పూజ్యశ్రీ పితామహ పత్రిజీ వారిని, నా పూర్ణాత్మను, కర్మదేవతలను, నా జీవిత మార్గదర్శకులను, హాస్టల్ పిరమిడ్స్ను, హాస్టల్ హీలింగ్ మాస్టర్స్, హాస్టల్ ఆపరేషన్ మాస్టర్స్, శక్తివంతమైన క్రిస్టల్ ఎనర్జీస్ను, హాస్టల్ ఆయుర్వేద వనాలను, ఆర్కేంజల్స్ను, ఆర్కిట్యూనియన్ మాస్టర్స్ను, సమస్త ప్రకృతిలోని చైతన్య శక్తిని, ఇంకా ఎవరైతే ఈ ధ్యానానికి సహకరించనున్నారో వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మనస్సులో ఇలా అనుకుందాం, ఇప్పుడు ఇక్కడ నాలో జరుగుతున్న ఈ ప్రక్రియను నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. నా చుట్టూ ఉన్న మాస్టర్స్ నేను సరెండర్ అవుతున్నాను. హాయిగా కూర్చుందాం. మీ లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ కూర్చుందాం. మీలో గమనిక పెరిగే కొద్దీ ఎరుక వృద్ధి అవుతుంది. మీలో ఎరుక పెరిగే కొద్దీ మీ శక్తి వృద్ధి చెందుతుంది. మీ శక్తి వృద్ధి చెందే కొద్దీ మీలోని ఆత్మ మేలుకుంటుంది. మీలోని దివ్య శక్తులు మేల్కొంటాయి. కేవలం శ్వాస మీద ధ్యాస, అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. ఈ ధ్యానము
పూర్తయ్యేంత వరకు వ్రేళ్లలో వ్రేళ్లు తీయరాదు, కళ్ళు తెరవరాదు. సంపూర్ణ విశ్వాసంతో, పూర్తి అంగీకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతుంది మిత్రులారా. ఇలా సంకల్పించుకుందాం, నాలోని స్త్రీతత్వాన్ని, నా స్త్రీ రూపాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఈ స్త్రీ జన్మను స్వీకరించిన నా అంతరాత్మకు కృతజ్ఞతలు. నా బుద్ధి వికాసం కోసం, ఈ ఆత్మ ఎదుగుదల కోసం నేను తెచ్చుకున్న ఈ గర్భాశయ సమస్యను నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. దీనికి సంబంధించిన జ్ఞానం ఈ క్షణమే నాకు అంది. నా గర్భాశయం ఆరోగ్యంగా ఉండేందుకు నేను మనస్ఫూర్తిగా అనుమతిస్తున్నాను. ఇలా అనుకుందాం, ఈ ఆత్మ చైతన్య వికాసంలో భాగంగా నా నెలవారీ ఆత్మ ప్రణాళికను నేను సిద్ధం చేసుకుంటున్నాను. ఆ ప్రణాళిక అనుసారం నేను నడుచుకుంటున్నాను. ఈ క్షణం నుండి నా జీవితంలో నెలసరి ఋతుక్రమం క్రమంగా జరిగి ఈ శరీరం ఆత్మ ప్రణాళికకు సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా ఉపయోగపడుతుంది. నా జీవితంలో జరిగే మార్పులను నేను అంగీకరిస్తున్నాను.
నా శరీరంలో జరిగే మార్పులను నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. అలాగే అకస్మాత్తుగా జరిగే మార్పులను కూడా నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను. ఆ మార్పులకు తగిన విధంగా నా జీవితాన్ని నేను అంగీకరిస్తూ సరిచేసుకుంటున్నాను. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. మన బ్రహ్మరంధ్రము గుండా మనలోకి ప్రవేశిస్తున్న ఆ దివ్య నీలివర్ణపు కాంతిని మనలోకి స్వీకరిస్తున్నాం. మనస్సులో ఇలా అనుకుందాం, నా శరీరంలో ఈ అనారోగ్యం ద్వారా ఏ విషయాన్ని నేను వెంటనే మార్పు చేసుకోవాలో, నా జీవితంలో నేను దేని పట్ల మార్పును స్వీకరించాలో, ఆ మార్పు నాకు ఈ క్షణమే తెలియాలి, తెలియచేయబడాలి. ఈ క్షణమే దానిని నేను అంగీకరిస్తున్నాను, మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను.
మీలోకి ప్రవేశిస్తున్న ఆ నీలివర్ణపు దివ్య కాంతి మీ బ్రహ్మరంధ్రము గుండా మీ స్వాధిష్టానంలోకి ప్రవేశించడాన్ని గమనించండి. మీ గర్భాశయంలోకి ఆ కాంతి ప్రసారాన్ని మీరు ఆహ్వానించండి. మీ పూర్తి ఏకాగ్రతను ఆ గర్భాశయం మీద ఉంచండి. మనస్సులో ఇలా అనుకుందాం, ఈ జన్మలో ఈ శరీరంతో పిల్లలకు జన్మనివ్వడం ద్వారా నా శరీరంలో వచ్చే మార్పులను నేను అంగీకరిస్తున్నాను. పరిపూర్ణమైన ఆత్మకు జన్మనిచ్చేందుకు నా గర్భాశయాన్ని సంసిద్ధంగా ఉంచుతున్నాను. గర్భాశయంలో వస్తున్న కదలికలను గమనించండి. అక్కడ జరుగుతున్న ప్రాసెస్ను మీరు పూర్తిగా ఎరుకతో గమనించండి.
మనస్సులో ఇలా అనుకుందాం, ఈ జన్మలో ఇతరుల పట్ల నేను ఏర్పరచుకొని నేను ఏర్పరచుకున్న సరికాని ధోరణి, ఆలోచనలు, అభిప్రాయాలు, భావావేశాలు అన్నింటినీ నా నుండి సంపూర్ణంగా విడుదల చేస్తున్నాను. మీ గర్భాశయంలో ఏర్పడ్డ ఆ చిన్న చిన్న గడ్డలను, ఆ యొక్క నీలివర్ణపు కాంతి పూర్తిగా కరిగించి వేస్తుంది. జన్మాంతరాల నుంచి మీ గర్భాశయంలో పేర్కొన్న సరికాని భావావేశాలు, సరికాని ఎనర్జీస్ అన్నింటినీ అది తొలగించి వేస్తుంది. ఇలా అనుకుందాం, నేను మార్పుకు సిద్ధంగా ఉన్నాను, ఆనందంగా సృజనాత్మకంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంద్రియాల ద్వారా ప్రస్తుత క్షణాన్ని ఆనందంగా అంగీకరించి అనుభవించి అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉన్నాను.
గత జన్మలలో కానీ ఈ జన్మలో కానీ నా మీద లైంగిక దాడులు జరిగి ఉంటే దానికి సంబంధించిన గాయాలు, బాధలు, సరికాని ఎనర్జీస్ అన్నీ నా చైతన్యం నుండి పూర్తిగా విడుదలవ్వాలి. ఇలా అనుకుందాం, నా జీవితంలో సరికాని శృంగారం ద్వారా నాలో ఏర్పడిన ఆత్మ న్యూనతా భావన, నా స్వాధిష్టాన చక్రంలో ఏర్పడిన బ్లాక్స్ అన్నీ ఈ క్షణమే నా అన్ని శరీరాల నుండి విడుదల చేస్తున్నాను. అద్భుతమైనటువంటి దివ్య కాంతి శక్తితో మీ స్వాధిష్టానము సంపూర్ణంగా శుద్ధి కాబడుతుంది, శక్తివంతమవుతుంది. తద్వారా స్వాధిష్టానంతో అనుసంధానమయ్యున్న మీ శరీర భాగాలన్నీ అద్భుతంగా యాక్టివేట్ అవుతున్నాయి.
ఆర్కిచూరియన్ హీలింగ్ మాస్టర్స్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మనస్సులో ఇలా అనుకుందాం, నా భౌతిక శరీరంలోని గర్భాశయం, సంతానోత్పత్తి కేంద్రాలు ఇంకా స్వాధిష్టాన చక్రంతో అనుసంధానమై ఉన్న అన్ని శరీర భాగాలు ఆర్కిట్యూరియన్ మాస్టర్ సహకారంతో పూర్తిగా యాక్టివేషన్లోకి రావాలి, కాంతితో నిండాలి. ఇలా సంకల్పించుకుందాం, నా గత జన్మలలో కానీ ఈ జన్మలో కానీ నాలోని అసంతృప్తి ద్వారా, సమాజం మీద ఏర్పడిన కట్టుబాట్ల ద్వారా, నేను ఇష్టం లేకుండా జీవితాన్ని అంగీకరించడం ద్వారా ఏర్పడిన గాయాలు, బాధలు అన్నీ నా ఆత్మ మూలాల నుండి విడుదల చేస్తున్నాను. హాయిగా కూర్చుందాం, మనస్సులో ఏ ఆలోచనలు లేవు. అద్భుతమైన ప్రాణశక్తి,
ఉత్సాహాన్ని గమనిస్తూ కూర్చుందాం. ఇలా సంకల్పించుకుందాం, ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా గర్భాశయం మీద, నా స్వాదిష్టాన చక్రం మీద శాశ్వతంగా ఏర్పడి అక్కడ ఉన్న బ్లాక్స్ను ఎప్పటికప్పుడు తొలగింపచేయాలి. మీ యొక్క గర్భాశయం మీద మీ రెండు చేతులు ఉంచండి. కళ్ళు తెరవకుండా, వేళ్లలో వేళ్ళు తీయకుండా మీ గర్భాశయం మీద మీ స్వాదిష్టాన చక్రం మీద ఉంచండి.
బ్రహ్మరంధ్రము గుండా వస్తున్న ఆ దివ్య కాంతి శక్తిని మీ గర్భాశయంలో, మీ స్వాధిష్టాన చక్రంలో సంపూర్ణంగా నింపుకుంటున్నారు. నా గర్భాశయము భూమాత యొక్క గర్భాశయంతో అనుసంధానమయ్యుంది అనుకుందాం. భూమాత యొక్క గర్భాశయం నుండి వస్తున్న అద్భుతమైన హీలింగ్ ఎనర్జీస్ని స్వీకరిద్దాం. మనస్సులో ఇలా సంకల్పించుకుందాం, పరిపూర్ణ దివ్య ఆత్మ స్వరూపానికి జన్మనిచ్చేందుకు నా గర్భాశయాన్ని సంసిద్ధంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతున్నాను.
ಒಳಗಾಗಿ ಗರ್ಭಾಶಯ ಸಮಸ್ಯೆಲು ಉನ್ನವರು ఎవరైతే పిల్లల కోసం కాకుండా ఇతర సమస్యలతో బాధపడుతున్నారో వారు కూడా ఆ సమస్యని తొలగించుకునేందుకు సంకల్పించుకోండి. నా గర్భాశయంలోని గడ్డలు పూర్తిగా ఆ దివ్య శక్తితో కరిగిపోతున్నాయి. నా గర్భాశయంలో ఏర్పడ్డ ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ సంపూర్ణంగా హీల్ కాబడుతున్నాయి, స్వస్థత పొందుతున్నాయి. ఇలా మీ యొక్క సమస్యను అద్భుతంగా నయం చేసుకుంటున్నట్టు సంకల్పించుకోండి. ఆఖరి 5 నిమిషాలు, లాస్ట్ 5 మినిట్స్. ఎవరూ కళ్ళు తెరవరాదు.
కేవలం శ్వాస మీద ధ్యాస. మీ యొక్క గర్భాశయము ఎంతో కాంతిగా శక్తివంతంగా ఉండడాన్ని గమనించండి. ఆఖరి 3 నిమిషాలు ఆఖరి 1 నిమిషం ఈ అద్భుతమైన ధ్యానానికి సహకరించిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. అలాగే నా శరీరానికి, నా పూర్ణాత్మకు,
భూమాతకు కృతజ్ఞతలు. ఒకవేళ మీలో ప్రాసెస్ నడుస్తూ ఇంకా కూర్చోవాలి అనిపిస్తే అలానే కూర్చొని మీ సాధనను కొనసాగించండి. ఒకవేళ బయట రావాలి అనిపిస్తే మీ రెండు చేతులు తీసి కళ్ళపైన ఉంచుకోండి. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో. నెమ్మదిగా ప్రశాంతంగా కళ్ళు తెరవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ ధ్యానం మీకు అద్భుతమైనటువంటి ఎనర్జీని ఇచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇది అవసరమైన అందరికీ చేరవేయండి. అలాగే వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్లో అద్భుతమైన ధ్యానాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఎంతో జ్ఞానం ఉంది. వాటన్నిటినీ తప్పకుండా స్వీకరిద్దాం, అందరికీ చేరవేద్దాం. మరి మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని ఎడల వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ అయ్యేందుకు అద్భుతంగా సహకరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. Thank you.